वेलकम टू अनविता व्लॉग्स एंड हाउ आर यू ऑल डू। एंड वीडमा मैक्स ना व्लॉग चैनल फॉलो అయ్యే వాళ్ళకి తెలుసే ఉంటుంది అండ్ వీడు వన్ ఆఫ్ ది క్రేజియెస్ట్ అండ్ అన్యూజువల్ పెట్ వన్ కెన్ హావ్ అండ్ మన వాళ్ళలో మకావ్ని పెంచుకోవడం అంటే ఇది అన్యూజువల్ పెట్టే అండ్ నేనే అనుకుంటే అలాగే సిమిలర్గా ఇంకొకరు కూడా ఉన్నారు అన్యూజువల్ పెట్స్ని పెంచుకునే వాళ్ళు కీపింగ్ ఆన్ మ్యాక్స్ అసైడ్ అప్పర్ I want to introduce you Mr. Srinu Garu and he have a giant Indian squirrel. Yeah, then eppudu zoo chusanu malli ikkada chustunnanu idi chaala cute ga undi actually baaga cuddle and fluffy body anamata idi aniki assalu onti meda tappe ink ekkada undatledu yeah and vid peru Srinu Garu so I have some fruits for Banti kosam nen apples techanu చూద్దాం ఇది మనం వాడిని కడిల్ చేయడానికి ఏమైనా అలౌ చేస్తుందో లేదో హాయ్ బంటి సో క్యూట్ రేయ్ సగమే తిన్నావేంట్రా ఏ బంటి 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 బాబు ఇదిగో ఇదిగో బాబు ఇది ఎంత క్యూట్ గా ఆయన అసలు వదలట్లేదు శ్రీను గారిని ఏ ఇదికోరా తిన్న ఆకలేయట్లేదా నీకు యు వాంట్ టు గో సమ్వేర్ సో ఇలాంటి అన్యూజువల్ పెట్ ని పెంచుకోవచ్చని మీకు ఎలా అనిపించింది శ్రీను గారు మాల్డిమిల్లో ఒకళ్ళ ఇంట్లో చూసాను నేను ఓకే వాళ్ళ ఇంట్లో అలా తిరిగాడు వాళ్ళతో పాటు తిన్నాం ఓకే అప్పుడు అనిపించింది తెచ్చుకోవాలని చెప్పేసి సో అక్కడి నుంచే తెచ్చుకున్నారు ఓకే బంటి బాయ్ కమ్ హియర్ అబ్బో అబ్బో ఇలాంటి స్క్విరెల్ ని ముట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అండ్ యు సో క్యూట్ హాయ్ భయపడుతున్నావా ఇట్స్ ఓకే యాపిల్ యాపిల్ భయం వేస్తుందా ఓకే సో న్యూ ప్లేస్ అండ్ న్యూ పీపుల్ కదా భయపడుతుంది జనరల్గా వాళ్ళ ఇంట్లోంచి బయటికి రాదనుకుంటా బట్ ఇట్స్ సో నైస్ అది మన దగ్గరికి వస్తుందో లేదో ఒకసారి ట్రై చేద్దా కలిసి అందరూ అలవాటు అవుతుంది కొంచెం అయ్యో అరే బంటి బాబు అలవాటు చేసుకోవడం అనుకుంటున్నాను ఓ యాపిల్ ఇంకోరా యా ఇంట్రడ్యూసింగ్ ద ఇండియన్ స్క్విరెల్ జైంట్ ఇండియన్ స్క్విరెల్ ఇది ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పీషీస్ వన్ ఆఫ్ ద ఏంటి ద బిగ్గెస్ట్ స్పీషీస్ ఇన్ స్క్విరెల్ స్క్విరెల్ వెరైటీస్లో ఇండియాలో ఇదే చాలా పెద్దది అనమాట సైజులో కానీ వెయిట్లో కానీ సో ఇవి ఏంటంటే చాలా ప్లేఫుల్గా ఉంటాయి సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ మనకి శ్రీను గారే చెప్తారు లెట్స్ గో రిలాక్స్ అవుతాం మాట్లాడుకుందాం You want to go somewhere? Are you are ruining my grapevine. Are Abba Pilla ekkada ekkada help ostundi. Hey dinni telugu lo raachilaka antaranta. So chilakakka ni chilakka raachilaka. So mana state lo aithe idi agencies lo ekkuva dorukutundi. జనరల్గా అయితే సిటీస్లో టౌన్స్లో దొరకదు అండ్ ఇంక లక్కీగా మారేడుమల్లి దగ్గర నుంచి తెప్పించుకున్నారంట వీడిని సో ఈ స్క్విరెల్కి ఫ్రూట్స్ అండ్ నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అండ్ దుంపలు కానీ ఎక్కువ తింటారంట సో జస్ట్ లైక్ మా మ్యాక్స్ గడ్ అనమాట సో దుంపలు తిని తిని వీడు చాలా అల్లరి చేస్తున్నాడు ఓ హీస్ అలవింగ్ మీ వా వీడు ఫర్ చూసారా ఎంత క్యూట్గా ఉంది సో ఈ ఇండియన్ స్క్విరెల్కి చూస్తే ఈ క్రౌన్ ఏరియా గోల్డ్గా ఉంటుంది అండ్ ఫ్రంట్ మౌత్ అండ్ లోవర్ బాడీ పార్ట్ అంతా గోల్డెన్ కలర్లో ఉంటుంది అండ్ అప్పర్ ఏరియా చూస్తే రెడ్
రెడ్ కలర్లో ఉంటుంది. సో దీన్ని రెడ్ ఇండియన్ స్పిరల్ అని కూడా అంటారు. అండ్ ఫీట్ దగ్గర ఒక బ్లాకిష్ ఫర్ ఉంటుంది. సో దీని వెయిట్ వచ్చేసి ఎంత ఉండొచ్చు అండి? కేజీనర ఉంటుందా? ఓకే. సో వీటిది మాక్సిమం 1.5 to 2 kgs వెయిట్ చేస్తాయి. ఇది దీనికి 7 ఇయర్స్. ఓకే, 7 ఇయర్స్ వరకు బ్రతుకుతాయి అంట. అండ్ దీని ఏజ్ వచ్చి 2.5 ఇయర్స్. హే కిటి, నీది మా చిన్నోడిది ఒకే ఏజ్ కాదు, వాడు పెద్దోడు. అట్లా సెటిల్ అయింది. ఈ కొత్త ఫీలింగ్ కొంచెం తగ్గినట్టుంది. హలో సెటిగా వంటే. ఓకే, సో చూసారు కదా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్స్ రా వంటి మా ఇంటికి వచ్చినందుకు. సో నేను శ్రీను గారిని చాలా అడిగాను నాకు ఇచ్చేయమని, ఎందుకంటే చాలా ముద్దుకున్నాడు కదా. కాకపోతే దీన్ని 2 ఇయర్స్ నుంచి చాలా ముద్దుగా పెంచుకుంటున్నారంట. రే ఆపిల్ ఇదిగో, సో ఇవ్వనన్నారు. బట్ ఇట్స్ ఓకే, బట్ థ్యాంక్ యూ బంటి. రే థ్యాంక్స్ రా బంటి వచ్చినందుకు. అండ్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ నేను ఈ రెడ్ ఇండియన్ స్క్విరల్ గురించి నేను ఈ వీడియోలో అసలు ఓపెన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. So don't forget to subscribe, Anvita Vlog.